మనందరం తపనబడేది విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి మీ అందరికీ ఇక్కడ ఉన్న యువతకి, ఆడపడుచులు కానీ యువతకు కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు? ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి? ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు? ఎన్ని ఐటీ పరిశ్రమలు ఉన్నాయి? బెంగళూరులో 2000 పైగా ఐటీ పరిశ్రమలు, తెలంగాణలో 1500, ఆంధ్రలో కనీసం చెప్పుకోవడానికి 5 10 కూడా లేవు. వైజాగ్లో అవి ఉన్నాయి, కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీని గురించి సిపిఎస్ రద్దు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, రిటైర్ అయిపోయిన తర్వాత మా నాన్న ఎప్పుడన్నా సరే పుస్తకాలు కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వాలంటే మా నాన్నకొచ్చే అడిగితే మా నాన్న టీఏ రానివరా, డిఏ రానివరా, నీకు ఎప్పుడు ఇస్తానని. ఆ వచ్చే 5 10 రూపాయల్లో నాకు ఒక 2 రూపాయలు ఇస్తే నేను ఆ రోజు నాకు పండగగా ఉండేది. అలాంటిది ఈరోజు ఉద్యోగులకి, పోలీస్ వ్యవస్థకు కానీ, అధికారులకు కానీ, ఎనీ ప్రభుత్వ ఉద్యోగులకి నెలకి జీతాలు సరిగ్గా టైంకి పడవు, టీఏలు డిఏలు ఇవన్నీ పడవు, సరెండర్ లీవ్స్కి డబ్బులు సరిగ్గా ఇవ్వరు. మరి ఉద్యోగులకు అసంతృప్తి ఉండదు కదా, వాళ్ళు ఎలా పనిచేస్తారు? జీతాలు ఇచ్చి టీఏలు డిఏలు ఇస్తే అట్లీస్ట్ మనకు హక్కు ఉంటుంది పనిచేయమని అడగడానికి. నెలకి జీతాలు ఇవ్వని వాడివి ప్రభుత్వ ఉద్యోగులు నీకు ఎందుకు పనిచేయాలి? అప్పులు తెచ్చి రాజ్యాన్ని మాను అభివృద్ధి అంటే ఎట్లాగా? ఏదన్నా అడిగితే బూతులు తిడతారు, వ్యక్తిగతంగా తిడతారు. నేను నిజంగా విసిగిపోయి మాట్లాడుతా ఉన్నాను. ఈ రూపాన్ని ప్రతి చోట డబ్బు దోపిడీ. ఈ రాష్ట్రంలో జనాభా 52% 51% బీసీ కులాలు. ఈ బీసీ కులాలకు సంబంధించి ఎవరైనా ఏం చేయాలి? ఉపాధి అవకాశాలు 54 నుంచి 56 బీసీ కులాలు, మళ్ళీ వాటిలో సబ్ క్యాస్ట్లు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకొచ్చిన 100 కోట్లు ఉంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ కనుక 14% 18% ఎస్సీ ఎస్టీలు ఉంటే 100,000 కోట్లలో 18,000 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాలి. 53% బీసీలుంటే 53,000 కోట్లు బీసీలకు ఖర్చు పెట్టాలి. మిగతాదంతా ఉమ్మడి అభివృద్ధికి, ఉమ్మడి మనకి రోడ్డు ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, వీటికి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కాకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు పోతుంది, ఎందుకు మనకు ఉపాధి అవకాశాలు రావట్లేదు? దీని మీద మనం ఆలోచించాలి. మీకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు యువతకి? యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువతకి.